ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై నిరసనలు కొనసాగుతున్నాయి. హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బంద్ కు పిలుపునిచ్చింది అఖిలపక్షం. ఈ బంద్ లో స్థానికులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. దుకాణాలు హోటళ్లు మూసేశారు. హిందూపురంలో డిపోలకే పరిమితమయ్యాయి ఆర్టీసీ బస్సులు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ అనంతపురం నుంచి మా ఎన్టీవీ కరెస్పాండెంట్ శ్రీను అందిస్తారు. లైవ్ లో అందుబాటులో ఉన్నారు శ్రీను. రఫీ, హిందూపూర్ జిల్లా సాధనకే అఖిలపక్ష నాయకులు ఇవాళ బంద్ స్వచ్ఛందంగా పాటిస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఏదైతే ఉందో, హిందూపూర్ పట్టణవ్యాప్తంగా వర్తక వాణిజ్య సముదాయాలు పూర్తి స్థాయిలో మూతపడ్డాయి. కొద్దిసేపటి క్రితమే అఖిలపక్షం సంబంధించిన నాయకులు ఆర్టీసీ బస్ స్టాండ్ చేరుకొని బంద్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. బస్సులు కూడా దాదాపుగా డిపోలకు పరిమితమైన పరిస్థితి నేపథ్యంలో ఇక్కడ అఖిలపక్ష నాయకులు ప్రధానంగా వారి నుంచి ఎలాంటి డిమాండ్ వస్తుంది, భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ప్రధానంగా ఒక అధికార పార్టీ మినహా మిగిలిన అన్ని పార్టీలు ఏకతాటికి పనికొచ్చి బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో భవిష్యత్ ఆందోళన ఎలా ఉంటుంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఒక అధికార పార్టీ మినహా మిగిలిన అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చిన పరిస్థితి ఉంది. మీ ఎవరైతే ఉన్నారో ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ఇప్పటికే జిల్లా కావాలని కోరిన పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూస్తారు? మంచి స్పందన మాకు. చాలా హిందూపురానికి అన్యాయం జరిగింది. హిందూపురం మరి భారతదేశం పుట్టినప్పటి నుంచి కూడా మరి చాలా సీనియర్ మున్సిపాలిటీ, విద్య, వైద్య, రవాణా, పారిశ్రామిక రంగాలు ప్రతి ఒక్కటి కూడా అనంతపురం జిల్లాలోనే అతిపెద్ద మరి పట్టణం హిందూపూర్. దీన్ని కాదని ఈరోజు మననే మెడికల్ కాలేజ్ మాకు హిందూపూర్ అయిండేది మంత్రి హైజాక్ చేసి పెనుగొండకు తీసిపోయారు. రాజకీయ కక్ష, రియల్ ఎస్టేట్ లాబీయింగా లేకపోతే మీ ఉద్దేశం ఏమి? కల్లూరు సుబ్బారావు గారి ప్రాంతం ఇది, భారతదేశానికే పోరాటం తెచ్చిన గడ్డ ఇది. మరి ఇక్కడ స్ఫూర్తి తక్కువగా ఉండదు. పెద్దలు ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడంతా కూడా హిందూపూర్ జిల్లా చేయాలని అప్పట్లో నుంచి చెప్తూ ఉన్నారు. వీళ్ళు కూడా ప్రకటించినారు మన మున్సిపల్ ఎలక్షన్స్లో మేము కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉండి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండి ఇక్కడ జిల్లా ఇస్తామంటే నా పార్టీకి తల్లి, నా పార్టీ కూడా రాజీనామా చేసి వాళ్ళకి మద్దతు ఇచ్చి మేము అందరూ కూడా హిందూపూర్ ప్రజలకు మొక్కి గెలిపించాం మున్సిపాలిటీకి. ఈరోజు మేమే డిమాండ్ చేస్తున్నాం మా అందరి ప్రజలందరి తరఫున. మాకు ఎవరిపైన కక్ష లేదు. మీరు కూడా కౌన్సిలర్లు కూడా స్పందిస్తున్నారు. నిన్నంతా కూడా మున్సిపల్ కౌన్సిలర్ వైసీపీ వాళ్ళు కూడా మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా మీరు కౌన్సిలర్స్ అయినా చైర్మన్ అయినా ఏ పదవుల్లో ఉన్న ఎవరో ఒక ఆయన రాష్ట్ర చైర్మన్ కూడా ఉన్నాడు, ఆయన కూడా మా మిత్రుడు, ఆయన కూడా చెప్తున్నాను మీరందరూ ఈ గడ్డ కోసం, ఈ ప్రాంతం కోసం, ఈ హిందూపురం కోసం, మీరంతా హిందూపురం వాసులైతే మళ్ళీ మీరు భవిష్యత్తులో హిందూపురంలో ప్రజల దగ్గరికి మేము ఉన్నాము అని మీరు పోవాలనుకుంటే మా ప్రాంతానికి న్యాయం చేసి మీరు రండి, మా ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించి రండి, జిల్లా కేంద్రంగా హిందూపూర్కి ప్రకటించి తీరాలి, సత్యసాయి జిల్లా పెట్టుకోండి మాకు అభ్యంతరం. మరికొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఇవాళ బంద్కు పిలుపునిచ్చిన పరిస్థితి, దశల వారీగా ఎలాంటి ఆందోళన చేయబోతున్నారు? ఎంతో కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి హిందూపురానికి న్యాయం జరుగుతుందని హిందూపుర ప్రజలందరూ ఆశించారు. కొత్త జిల్లాల్లో ప్రకటించేటప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ హిందూపురం పార్లమెంటు స్థానాన్ని జిల్లాగా ప్రకటిస్తానని వాగ్దానం చేశావు. ఆ వాగ్దానం మేరకు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి నువ్వు. ఈరోజు కొంతమంది వ్యక్తుల కోసం ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తూ, రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ, ప్రాంతాలను విభజిస్తూ న్యాయమైన డిమాండ్ అనేటువంటి హిందూపురం జిల్లాని అన్యాయం చేస్తున్నావు. పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో, ప్రస్తుతం అఖిలపక్ష నాయకులు ఆర్టీసీ బంద్ పిలుపునిచ్చి అలాగే నగరంలో ర్యాలీ నిర్వహించడానికి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఒకసారిగా చూడవచ్చు పరిస్థితి, ఒక టెన్షన్ వాతావరణమే కొంచెం హిందూపురం నెలకొని ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆర్టీసీ బస్సులను అడ్డుకున్న అఖిలపక్ష నాయకులు మొత్తం ఏదైతే ఉందో పట్టణంలో తిరుగుతూ వర్తక వాణిజ్య సముదాయం స్వచ్ఛందంగా మూతపడినప్పటికీ మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలలో బంద్ చేపించేయడానికి పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి తరలి వెళ్తున్న పరిస్థితి అయితే హిందూపూర్ పట్టణంలో నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీను.